దోష పోకూడదు అని అంటే మీ బిడ్డకే ఓటు పడాలి అని ప్రతి ఇంటికి వెళ్ళి మీరంతా కూడా చెప్పేందుకు సిద్ధమేనా? మీరు సిద్ధమే అయితే వారి చీకటి యుద్ధాన్ని, వారి సోషల్ మీడియా ఎల్లో మీడియా అసత్యాల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు మీ జేబుల్లో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీయండి, ఆ సెల్ ఫోన్లో ఉన్న లైట్ బటన్ ఆన్ చేయండి, ఆన్ చేసి పేదల భవిష్యత్ కొరకు యుద్ధం చేసేందుకు మేమంతా కూడా సిద్ధమే అని గట్టిగా చెప్పండి. ఇది విశ్వసనీయతకు మోసానికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం. ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి, వాలంటీర్లు మళ్ళీ ఇంటికి రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లల చదువులు బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయం మన హాస్పిటళ్లు మెరుగుపడాలన్నా, ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు వేయాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు, ఒక్కటంటే ఒక్కటి కూడా తగ్గేందుకే వీలే లేదు. సిద్ధమేనా? ఈరోజు మీ అందరితో కూడా జరుగుతా ఉన్న మోసాలను ఎరగమని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఒక రాజకీయ నాయకుడు మీ ముందర నిలబడితే ఎలాంటి వాడు ఆ రాజకీయ నాయకుడు, ఎలాంటి వాడిని మనం ముఖ్యమంత్రిగా తెచ్చుకోవాలనుకుంటా ఉన్నాము అన్న అంశం ప్రతి ఇంట్లో కూడా చర్చ జరగాలి. ప్రతి ఇంట్లో కూడా ఎందుకు చర్చ జరగాలో తెలుసా? కారణం, మనం వేసే ఈ ఓటు రాబోయే మన 5 సంవత్సరాల జీవితం ఆ పాలకుడి చేతిలో పెడతా ఉన్నాం. ఆ పాలకుడు గన మంచి మనసు ఉండి మంచి మనకు చేస్తే మన జీవితాలు బాగుపడతాయి. ఆ పాలకుడు మోసగాడైతే మన బ్రతుకులు అంధకారమయమవుతాయి, మన పిల్లల జీవితాలు చిన్నాభిన్నమవుతాయి, అక్క చెల్లెమ్మల బ్రతుకులు అతలాకుతలమవుతాయి, రైతన్నల జీవితాలు మోసపోయి ఆత్మహత్యలు పాలవుతాయి అన్నది, అవ్వా తాతల సంక్షేమం అరుగంటిపోతుంది అన్న వాస్తవాలు ప్రతి ఇంట్లో కూడా చర్చ జరగాలి. ఈ మాట చెబుతూ ఈరోజు మీ అందరికీ కూడా మీ చల్లని దీవెనలు ఆశీస్సులు. మన పార్టీ తరఫున నిలబడబోతా ఉన్న మన ఎంపీ అభ్యర్థులను, ఎమ్మెల్యే అభ్యర్థులను మీ అందరికీ కూడా పరిచయం చేయబోతా ఉన్నాను. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు వారిపై ఉంచవలసిందిగా సవినయంగా వేడుకుంటా ఉన్నాను. ఎంపీ అభ్యర్థిగా రోషయ్యన నిలబడిపోతా ఉన్నాడు. మీ అందరికీ కూడా తెలిసిన వాడే రోషయ్యన్న మంచివాడు, సౌమ్యుడు. మీ అందరి చల్లని దీవెనలు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను. గుంటూరు ఈస్ట్ నుంచి నా చెల్లెలు ఫాతిమా నిలబడతా ఉంది. యువకురాలు, ఉత్సాహవంతురాలు, మంచి చేయడానికి ముందుకొస్తా ఉంది. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు నా చెల్లిపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను. పతిపాటు నుంచి కిరణ్ నిలబడతా ఉన్నాడు. నా తమ్ముడు, యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి చేయడానికి ముందుకొచ్చాడు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు కిరణ్పై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను.
మంగళగిరి నుంచి మీ బిడ్డ, మంగళగిరి నుంచి నా చెల్లెలు ఎవరితో తలబడతా ఉందో తెలుసా? ఎవరితో తలబడతా ఉందో తెలుసా? మీ బిడ్డకు, మీ లోకల్కు మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అవసరం. ఎందుకంటే ఒక మెసేజ్ పంపించాలి. ఒక ఎమ్మెల్యే అంటే ఈ మాదిరిగా ఉండాలి, అందుబాటులో ఉండే పరిస్థితి ఖచ్చితంగా ఉండాలి అని చెప్పే మంచి చెల్లెమ్మ లావణ్యమ్మ. కాబట్టి లోకల్గా మీకు అందుబాటులో ఉన్న మీ నాయకురాలు మంచి చేస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను నమ్మి మీలో ఒకరికి టికెట్ ఇచ్చా, సంపూర్ణంగా గొప్ప మెజారిటీతో గెలిపించమని చెప్పి ప్రార్థిస్తా ఉన్నాను. తాడికొండ నుంచి నా చెల్లెలు సుచరితమ్మ నిలబెడతా ఉంది. నా చెల్లి గురించి నేను వేరే చెప్పాల్సిన పని లేదు. ఆశీర్వదించండి, మంచి చేస్తుంది. మీ అందరికీ కూడా ఎప్పటికీ అందుబాటులో కూడా ఉండి మీ అందరికీ తోడుగా ఉంటుంది నా చెల్లి. గుంటూరు వెస్ట్ నుంచి నా మరో చెల్లి రజని నిలబెడతా ఉంది. నిజంగా స్థానికురాలు, నిజంగా హీరో అన్న పదం ఏదైనా ఉంటే మగవాళ్ళకి ఏదైనా చెప్తారు, కానీ ఏమాత్రం తగ్గదు. మంచి చేస్తుంది, మంచి కోసం నిలబడుతుంది. మీలో ఒకరు ఆశీర్వదించమని చెప్పి కోరుతా ఉన్నాను. తెనాల నుంచి శివ నిలబడతా ఉన్నాడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు శివపై ఉంచవలసిందిగా కోరుతా ఉన్నా. శివ నాకు మంచి స్నేహితుడు కూడా. పొన్నూరు నుంచి మురళను నిలబడతా ఉన్నాడు యువకుడు, ఉత్సాహవంతుడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు మురళను మంచి చేయడానికి వీళ్ళందరూ కూడా ముందుకొచ్చారు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు వీళ్ళపై మెండుగా ఉంచవలసిందిగా కోరుతా ఉన్నా. మన గుర్తు అక్కడో ఇక్కడో ఎక్కడో ఎవరైనా కూడా మర్చిపోయి ఉంటే నాకు తెలుసు బాగా ఆలస్యమైందని. ఆలస్యమైనప్పటికీ కూడా పూర్తిగా చీరల మీద పైకెక్కి, పూర్తిగా ఎక్కి ఉండ ముందర రోలో ఉన్న వాళ్ళందరూ కూడా, ఎరగల వాళ్ళకు కూడా కనపడుకోకుండా అడ్డుపడుగుతా ఉన్నారన్న సంగతి కూడా అర్థమవుతా ఉంది. అయినా కూడా ఎక్కడైనా ఇక్కడో ఎక్కడో ఎక్కడో మన ఫ్యాను గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే, మన గుర్తు ఫ్యాను అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు ఫ్యాను గుర్తుపై ఉంచి 130 సార్లు మీ బిడ్డ మీ బాగోగుల కోసం బటన్ నొక్కాడు. రాష్ట్రం బాగోగుల కోసం, ప్రతి పేదవాడి భవిష్యత్తు కోసం మీలో ప్రతి ఒక్కరునే కాకుండా మీరు వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పి మరో 100 మందికి వాళ్ళ చేత కూడా చెప్పించి రాష్ట్ర భవిష్యత్ కోసం, పేదవాడి భవిష్యత్ కోసం 2 సార్లు వాళ్ళు ఫ్యాను గుర్తు మీద నొక్కాల్సిన అవసరాన్ని ప్రతి ఇంటికి వెళ్ళి కూడా చెప్పవలసిందిగా ప్రార్థిస్తూ, బాగా ఆలస్యమైపోయినా కూడా మీ అందరి చల్లని దీవెనలకు, ఆశీస్సులకు మీ బిడ్డ ఎప్పుడూ రుణపడి ఉంటాడని మరొక్కసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. బాగా ఆలస్యమైపోయింది కాబట్టి ర్యాంప్ కూడా సెక్యూరిటీ వాళ్ళు ఇప్పటికే బాగా ఆలస్యమైపోయిందని చెప్పి భావించవద్దు అని కూడా కోరుతా ఉన్నాను. మీ బిడ్డ ఒక్కడే
చెప్పున ఉన్న